హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం హయత్ నగర్ లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక G+3 ఇండిపెండెంట్ హౌస్ అనే ప్రాపర్టీ ఈరోజు సేల్కి వచ్చిందండి. అండ్ ఎగ్జాక్ట్ ఈ వీడియో అనేది మనకు హయత్ నగర్ 200 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ప్రాపర్టీ లొకేషన్కి రూట్ మ్యాప్ కనెక్టివిటీ అనేది మీకు క్లియర్గా చూపిస్తూ మనకి ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు ప్రాపర్టీ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు హయత్ నగర్ మెయిన్ రోడ్ నుంచి మీకు ప్రాపర్టీ లొకేషన్ వరకు మనకు 800 మీటర్స్, 800 మీటర్ల డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉందండి. మీరు ఇప్పుడు ప్రాపర్టీ వీడియోలో 360 డిగ్రీ వ్యూలో ఏ ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానో ఈ ప్రాపర్టీ మనకు సేల్కి ఉందండి. G+3 కన్స్ట్రక్షన్ తోటి ఏదైతే మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి మనకు రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ఇది మీరు ప్లాట్ వైజ్గా చూసుకుంటే మనకు 2 ఫేసింగ్ రోడ్ కనెక్టివిటీ అండి. మనకు కార్నర్ ప్లాట్, 30 ఫీట్ రోడ్, సీసీ రోడ్ మీకు ఏదైతే కనబడుతుందో అది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. అండ్ పక్కన మనకు సౌత్ ఫేసింగ్లో కూడా మనకు 25 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది ఉంది, 2 ఫేసింగ్ రోడ్ అనేది. బట్ వాస్తు ప్రకారం ఎంట్రన్స్లు అనేది మనకు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్స్ అనేటివి వీళ్ళు ఇంటర్నల్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంతసేపు మీకు ఏరియల్ వ్యూలో ఫ్రంట్ ఎలివేషను, ప్రాపర్టీ కండిషను అండ్ ప్లాట్ అనేది మనకు 222 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు డైమెన్షన్ వైజ్గా చూసుకుంటే మీకు 50x40, 50x40 డైమెన్షన్. ఇంతసేపు మీకు ఏరియల్ వ్యూలో రోడ్ కనెక్టివిటీ అనేది కవర్ చేశాను. మీకు ప్రాపర్టీ ఇన్సైడ్ వ్యూ అనేది చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ప్రజెంట్ ఆల్మోస్ట్ మనకు ఓనర్స్ కూడా ప్రాపర్టీ లొకేషన్లోనే స్టే చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 80,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీలో. ప్రజెంట్ రెంటల్ పోర్షన్స్ అన్ని 100% ఆక్యుపెన్సీ తోటి మనకు రెంట్ అనేది రన్ అవుతుంది. మీ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన పార్కింగ్ ఏరియా అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. మనకు స్టెప్ బై స్టెప్ ఫ్లోర్ వైజ్గా మీకు ఏ ఫ్లోర్లో ఎంత మనకు పోర్షన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు, బిల్ట్ ఏరియా, మనకు ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. మనకు మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ, ఇండివిజువల్ బోరు, వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో. మీకు ప్రతి ఫ్లోర్లో సెట్ బ్యాక్స్ కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన 2 BHK రెంటల్ పోర్షన్ అండి. ఇందులో ప్రజెంట్ టెనెంట్స్ స్టే చేస్తున్నారు. మీకు రిఫరెన్స్ కోసం ప్రతి పోర్షన్ అనేది మీకు కవర్ చేస్తున్నాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. వాష్రూమ్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు, బట్ నేను కొంచెం కవర్ చేయడం లేదు పర్సనల్ స్పేస్ వల్ల. ఇది మీకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన 2 BHK పోర్షన్ అండి. అండ్ దీని పక్కనే మనకు ఒక సింగిల్ రూమ్ పోర్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు కవర్ చేస్తున్నాను. ఇది సింగిల్ రూమ్ పోర్షన్ అండి. మన 2 పోర్షన్స్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. టోటల్ బిల్డింగ్ ఏదైతే G+3+ పెంట్హౌస్ ఉందండి, టోటల్ 8,200 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి. టోటల్ మనకు ఈ బిల్డింగ్ అనేది మనకు 8,200 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. ఇప్పుడు మన స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి. వాళ్ళు ఫస్ట్ నుంచే మనకి ఇక్కడ స్టేయింగ్ అనేది ఉంది. ఇది కామన్ కారిడార్ స్పేస్ అనేది మనకు 5 ఫీట్ వదిలారు. మనకు 2 సైడ్స్ అండి. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ కారిడార్ స్పేసు, ఇంకోటి నార్త్ ఫేసింగ్ కారిడార్ స్పేస్ అండి. మనకు యూటిలిటీ స్పేస్ కూడా అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. మీ కామన్ కారిడార్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను. మిగతా ఫ్లోర్స్ ఏంటంటే రెంటల్ పోర్షన్ కాబట్టి కొంచెం వాటికి తగ్గట్టుగానే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ స్టే చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది 2 BHK పోర్షన్. టోటల్ 222 స్క్వేర్ యార్డ్లో మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు 2 BHK పోర్షన్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. స్పెషియస్గా టీ షేప్ హాల్ ఉంటుంది మొత్తం. మీకు ఎలివేషన్ కూడా కవర్ చేస్తున్నాను ఇన్సైడ్ అనేది. పూజా గది, 2 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. లివింగ్ ఏరియా, హాలు, డైనింగ్ స్పేసు, మనకు కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనకు టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు కాలనీకి సంబంధించిన మెయిన్ రోడ్కే కనెక్టెడ్గా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది. మనకి గ్రౌండ్ ఫ్లోరు అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకి 9 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారండి G+1 అనేది. అండ్ సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, పెంట్ హౌస్ అనేది బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్, రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు టోటల్. ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్లో మనకు వుడ్ వర్క్ చేయించారు. మీకు వార్డ్రోబ్స్ కూడా కవర్ చేస్తున్నాను.
అండ్ మన కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. అండ్ మనకు నియర్ బై రోడ్ కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే మీకు మెయిన్ రోడ్ నుంచి 800 మీటర్స్, మనకు స్కూల్ వైజ్గా చూసుకుంటేనేమో మనకు చైతన్య టెక్నో స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, అండ్ జీ స్కూల్ కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ అండి. హాస్పిటల్ వైజ్గా చూసుకుంటే మీకు అమ్మా హాస్పిటల్, సన్ రైజ్ హాస్పిటల్ 1 కిలోమీటర్ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ హయాత్ నగర్ మెయిన్ రోడ్ అయితే మీకు వీడియో స్టార్టింగ్లోనే నేను ఏరియల్ వ్యూలో కవర్ చేశాను, రోడ్ కనెక్టివిటీ నుంచి ప్రాపర్టీ లొకేషన్కి. ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి, మనకు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వీళ్ళు పర్సనల్గా స్టే చేయడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఫస్ట్ ఫ్లోర్ పోర్షన్ కాబట్టి వీళ్ళు చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. సరౌండింగ్ లొకేషన్ అనేది మనకు చాలా స్పేషియస్గా ఉంటుందండి, వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ కూడా మీకు కవర్ చేస్తున్నాను, డ్రెస్సింగ్ యూనిట్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ స్టే చేసే పోర్షన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇన్కేస్ ఎవరన్నా రెంటల్ పోర్షన్, రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ప్రాపర్టీ ఓనర్స్ కూడా స్టే చేసే విధంగా మనకు పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ కోసం చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న 2 బిహెచ్కే పోర్షను ఒక సింగిల్ రూమ్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 బిహెచ్కే ఓనర్స్ స్టే చేసే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో మనకి 1 బిహెచ్కే పోర్షన్స్ అండి ఇవన్నీ. ఒక పోర్షన్కి మాత్రం నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది, ముందర మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. అండ్ మిగతా 2 పోర్షన్లు మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి 1 బిహెచ్కే అండి ఇవన్నీ పోర్షన్స్ అనేటివి. మీకు రిఫరెన్స్ కోసం ఒక 1 బిహెచ్కే పోర్షన్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. చూడండి, మన కామన్ కారిడార్ స్పేస్ అనేది మీకు సెట్ బ్యాక్స్ క్లియర్గా వ్యూ చూపిస్తున్నాను. మనకు వెంటిలేషన్ లైట్ ఎలా ఉందో కూడా మీకు క్లియర్గా చూస్తున్నారు. సరౌండింగ్ లొకేషన్ కూడా రెసిడెన్షియల్గా డెవలప్ అయిందండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే ప్రాపర్టీ సేల్కి ఉందో ఇందులో ఏ పోర్షన్ ఖాళీగా లేదండి, అన్నీ 100% మనం మొత్తం ఆక్యుపైడ్. ఇది 1 బిహెచ్కే పోర్షన్ అండి. ఇది నేను రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను, అన్ని పోర్షన్స్లో రెసిడెన్స్ ఉంటున్నారు కాబట్టి నేను అన్నీ కవర్ చేయడం లేదు. ఇది మన కిచెన్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. హాల్ ఏరియా, లివింగ్ స్పేస్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఇది మనకు మనకు బెడ్రూమ్ అండి. బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. 3 పోర్షన్స్ ఈ విధంగానే ఉంటాయండి. 1 బిహెచ్కే అనేది హాలు, కిచెను, బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి సెకండ్ ఫ్లోర్లో 3 పోర్షన్స్. కాకపోతే ఒక పోర్షన్కి మాత్రం మీకు ఈస్ట్, నార్త్ సైడ్ 2 డోర్లు ఉంటాయి. మనకు మిగిలిన 2 పోర్షన్కి మాత్రం ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. మనకు సెకండ్, థర్డ్ ఫ్లోరు ఒకేలా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ స్టే చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 2 బిహెచ్కే ఒక సింగిల్ రూమ్ పోర్షన్ ఉందండి. ఇది కూడా సేమ్ మీకు సెకండ్ ఫ్లోర్లో ఏదైతే కవర్ చేశానో థర్డ్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంది. సేమ్ 3 పోర్షన్స్. ప్రతి ఏరియా మీ కామన్ కారిడార్ స్పేసు, మనకు బెడ్రూమ్స్ అనేటివి పోర్షన్ వైజ్గా కౌంట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రతిదీ ఇన్సైడ్ చూపించలేను, ఎందుకంటే టెనెంట్స్ స్టే చేస్తున్నారు. మీకు రిఫరెన్స్ కోసం ఫ్లోర్ ప్లాన్ అనేది మనకు ఆల్రెడీ కవర్ చేశాను. ఇప్పుడు మనం రూఫ్ టాప్ మీదకి వెళ్తున్నామండి. పెంట్ హౌస్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనం ఇప్పుడు రూఫ్ టాప్ ఏరియాలోకి వచ్చామండి. మనకు ఇందులో టెనెంట్స్ స్టే చేస్తున్నారు. 2 పోర్షన్స్ ఉన్నాయండి. మనకు వీటిపైన పెంట్ హౌస్ పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఒక పోర్షన్ అనేది కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో కవర్ చేశానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం. హయాత్ నగర్ మెయిన్ రోడ్కి 800 మీటర్స్ డిస్టెన్స్లో మంచి ప్రాపర్టీ అండి, రెంటల్ ఇన్కమ్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇంకా డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.